మనకి ఇందాక కొంచెం నెట్వర్క్ ఇష్యూ అవడం వల్ల క్లాస్ కట్ అయిపోయిందమ్మా. సో ఇక్కడ వచ్చేసరికి క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే సిఎల్ ప్రోగ్రామింగ్ వియా టూ పిన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. సిఎల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే మనకి మామూలుగా 8051 మైక్రో కంట్రోలర్లో కానీ ఆహెచ్డి టిఎక్స్డి పిన్ యూస్ చేసుకుని అంటే సింగిల్ కమ్యూనికేషన్ సింగిల్ సిఎల్ కమ్యూనికేషన్ యూస్ చేసుకుని మాత్రమే మనకి సిఎల్ కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే టూ పిన్స్ ని యూస్ చేసుకుని సిఎల్ కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే యూనివర్సల్ సింక్రోనస్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ కానీ లేదా యూఏఆర్టి అని చెప్పేసి యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ ని యూస్ చేసుకుని కూడా ఇక్కడ ఏంటి అంటే మనకి సిఎల్ కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, ఈపీఎం ఓటిపి రామ్ ఆప్షన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అంటే ఈపీఎం అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎలిజిబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, అండ్ ఓటిపి అంటే వన్ టైమ్ ప్రోగ్రామబుల్ రామ్ అని చెప్పేసి. నెక్స్ట్ రామ్ ఆప్షన్స్ అంటే ప్రోగ్రామబుల్ మెమరీ అనేది మనకి ఇక్కడ స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటి అంటే ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మనకి అల్ట్రా వయలెంట్ ఎలిజిబుల్ ప్రోగ్రామబుల్ పార్ట్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అంటే ఏంటి అంటే యువీ లైట్ ని యూస్ చేసుకుని, మనకి ఏదైతే అల్ట్రా వయలెంట్ లైట్ ఉందో ఆ అల్ట్రా వయలెంట్ లైట్ ని యూస్ చేసుకుని మనం మెమోయిని అరెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో పిక్ మైక్రో కంట్రోలర్ లో యువీ లైట్ ని యూస్ చేసుకుని మెమోయిని అరెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ వన్ టైం ప్రోగ్రామబుల్ అంటే ఏంటి అంటే అది లో కాస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి మనకి దీంట్లో యూస్ చేసుకుంటా ఉంటాము. అండ్ వెరీ లో కాస్ట్ రామ్ అనేది కూడా దీంట్లో యూస్ చేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ మెయిల్ ఆర్డర్ సపోర్ట్ అనేది ఉంటుంది దీనికి. మెయిల్ ఆర్డర్ సపోర్ట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనం ఏదైతే ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి మెయిల్ చేసుకునే ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది. అంటే మామూలుగా 8051 లో కానీ లేదా 8052 లో కానీ వీటిలో ఏంటి అంటే ఈ సపోర్ట్ అనేది ఉండదు మనకి. సో మేజర్గా ఈ క్యారెక్టర్స్ అన్ని ఉండడం వల్ల ఏంటి అంటే మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ అనేవి డెవలప్ అయినాయి, మార్కెట్ లోకి పాపులర్ అయిపోయినాయి. సో దీస్ ఆర్ ద సపోర్ట్స్. ఫస్ట్ ఏంటి అంటే మనకి స్పీడ్ అమ్మ, లెస్ స్పీడ్ అనే అంటే హై స్పీడ్ అనేది ఉంటుంది. అంటే 5 instructions per microsecond లో ఎగ్జిక్యూట్ అవుతుంది స్పీడ్ వచ్చేసరికి. మనకి మాక్సిమం ఇన్స్ట్రక్షన్స్ 0.2 microseconds లోనే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇన్స్ట్రక్షన్ సింప్లిసిటీ. ఇన్స్ట్రక్షన్ సింప్లిసిటీ అంటే 35 instructions per second మనకి దీంట్లో వచ్చేసరికి మనకి 35 instructions అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆపరేషనల్ ఫీచర్స్ అని చెప్పేసి, అంటే పవర్ ఆన్ బ్రౌన్ అవుట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ ఆపరేషన్. దానికోసం మనం వాచ్ డాగ్ టైమ్ అని యూజ్ చేస్తాం, 2 hours ద ప్రోగ్రామ్ అని చెప్పేసి. నెక్స్ట్ పిక్ మైక్రో కంట్రోల్ అనేది వెరీ లో కాస్ట్ లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్. అంటే 3 types of timers ఉంటాయి. ఆ 3 types of timers ని యూజ్ చేసుకొని మనం ఈ పిక్ మైక్రో కంట్రోల్కి ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేసుకుంటాం 5 program execution. నెక్స్ట్ వన్ 12 independent interrupt sources అనేవి ఈ పిక్ మైక్రో కంట్రోల్ లో ఉంటాయి. అండ్ దీనికి పవర్ అవుట్పుట్ పిన్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే అది లోడ్ 25 milliamps వరకు డ్రైవ్ చేయగలదు. అండ్ ఐఓ పోర్ట్ ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఐఓ పోర్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఏంటి అంటే మనకి 16-pin shift register అనేది ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని మనం ఈ నెంబర్ ఆఫ్ ఐఓ పిన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎల్ కమ్యూనికేషన్ అనేది 2 pins లో జరుగుతుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈపీఆమ్ ఓటీపీ రామ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటాయి అమ్మా. అవన్నీ కూడా దీంట్లో అంటే ప్రోగ్రామబుల్ మెమోరీగా దీంట్లో ఉంటాయి. మనకి డేటా మెమోరీ అంటే ర్యామ్ ఉంటుంది, ప్రోగ్రామబుల్ మెమోరీ అంటే ఈపీఎం కానీ ఓటీపీ కానీ లేదా రామ్ కానీ లేదా ఫ్లాష్ మెమోరీ కానీ స్టాక్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రోగ్రామబుల్ రామ్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా డేటా పర్మనెంట్లీ. మనకి ప్రోగ్రామ్ మెమోరీలో ఎప్పుడైనా కానీ డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. అండ్ టెంపరీగా డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ వీఆర్ యూజింగ్ ద డేటా యామ్. టెంపరీగా డేటాని స్టోర్ చేసుకోవాలంటే డేటా యామ్ ని యూజ్ చేసుకుంటాము. అండ్ పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ మెమోరీని యూజ్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ మెమోరీలోకి వచ్చేసరికి మనకి డబుల్ ఈపీఆమ్ ఉండొచ్చు, ఈపీఆమ్ ఉండొచ్చు, ఓటీపీ ఉండొచ్చు, రామ్ ఆప్షన్స్ ఉండొచ్చు, ఫ్లాష్ మెమోరీ ఉండొచ్చు, ఎక్సెట్రా ఏదైనా కానీ అవన్నీ కూడా మనకి ప్రోగ్రామబుల్ మెమోరీ. అంటే నథింగ్ బట్ రామ్ అని చెప్పేసి. డేటా మెమోరీలో మనం ఓన్లీ రిజిస్టర్స్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం. అంటే రిజిస్టర్స్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీని యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ సెట్స్. మనకి పిక్ మైక్రో కంట్రోలర్ లో రిస్క్ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకుని, రిస్క్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి డెవలప్ అయినాయి అమ్మా. పిక్ మైక్రో కంట్రోలర్ లో రిస్క్ ని బేస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి డెవలప్ అయినాయి. దీంట్లో ఏంటి అంటే 5 separate categories ఉంటాయి.
ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ తెలుసు డేటా ట్రాన్స్ఫర్ అంటే మూవ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇట్లాంటి అన్ని కూడా ఏంటి అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం డేటాని ఒక ఆపాయింట్ నుంచి ఇంకొక ఆపాయింట్ లోకి కాపీ చేసుకోవడం కోసం యూస్ చేసుకునే ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఐథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, అంటే ఐథమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ బిట్ ఆపరేషన్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫ్లో కంట్రోల్, నెక్స్ట్ అదర్ ఇన్స్ట్రక్షన్స్. అయితే మనకి ఈ పిక్ మైక్రో కంట్రోలర్లో ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాయాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయమ్మ. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్లో కానీ లేదా 8086 మైక్రో ప్రాసెసర్లో కానీ మనం క్యాపిటల్స్ యూజ్ చేయొచ్చు, స్మాల్స్ యూజ్ చేయొచ్చు. కానీ వేయాస్ దీంట్లో ఏంటి అంటే మనం ఓన్లీ నిమోనిక్స్ రాసేటప్పుడు లోయర్ కేస్ లో మాత్రమే ఉండాలి. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ షుడ్ బి రైట్ ఇన్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ బై యూజింగ్ ద పిక్ ఇన్స్ట్రక్షన్స్. అంటే పిక్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో రాయాలి అంటే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయమ్మా, అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి నిమోనిక్స్, అంటే ఇన్స్ట్రక్షన్ నిమోనిక్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, అవి మనం లోయర్ కేస్ లో మాత్రమే రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మూవ్ డబ్ల్యూఎఫ్ అని చెప్పేసి ఇచ్చాను కదా. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటి అంటే వర్కింగ్ రిజిస్టర్, ఎఫ్ అంటే ఫైల్ రిజిస్టర్. డబ్ల్యూ అంటే వర్కింగ్ రిజిస్టర్ అండ్ ఎఫ్ అంటే ఫైల్ రిజిస్టర్. వీటిని మనం ఇక్కడ ఇది మూవ్ అనేది కూడా ఒక నిమోనిక్ గానే కన్సిడర్ చేసుకుంటాం, ఒక ఇన్స్ట్రక్షన్ నిమోనిక్ గానే కన్సిడర్ చేసుకుంటాం. వీటిని మనం ఇక్కడ ఎలా వేస్తున్నాము, స్మాల్ లెటర్స్ లో వేస్తున్నాం, అంటే లోయర్ కేస్ లో వేస్తున్నాము. దట్ షుడ్ బి ఇన్ ద లోయర్ కేస్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇన్స్ట్రక్షన్స్ రాసేటప్పుడు, వాటి నిమోనిక్స్ రాసేటప్పుడు మీరు లోయర్ కేస్ లో మాత్రమే రాయాలి. ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మనం 8051 లాగా కానీ లేదా 8086 లో కానీ క్యాపిటల్ లెటర్స్ లో వేసి కొన్ని స్మాల్ లెటర్స్ లో వేస్తే సింటాక్స్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయి అమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో స్పెషల్ రిజిస్టర్ నేమ్స్ ఉంటాయి కదా, పిసిఎల్ కానీ ఆర్పి నాట్ అనేవి, అవన్నీ కూడా ఏంటి అప్పర్ కేస్ లో రాయాలి, అంటే క్యాపిటల్స్ లో రాయాలి. అంటే మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్ నిమోనిక్స్ ఉన్నాయో అవి స్మాల్ లెటర్స్ లో రాయాలి. అంటే మూవ్ వర్కింగ్ రిజిస్టర్ కామా ఫైల్ రిజిస్టర్ అని చెప్పేసి, ఇక్కడ డబ్ల్యూ అంటే వర్కింగ్ రిజిస్టర్, ఎఫ్ అంటే ఫైల్ రిజిస్టర్ అని చెప్పాను కదా, ఇవి స్మాల్ లెటర్స్ లో వేస్తాం. కానీ ఇక్కడ ఏంటి స్పెషల్ రిజిస్టర్స్, ఇవన్నీ పిసిఎల్ అనేది ఒక స్పెషల్ రిజిస్టర్, ఆర్పి నాట్ అనేది ఒక స్పెషల్ రిజిస్టర్. ఆ స్పెషల్ రిజిస్టర్స్ ని మనం అప్పర్ కేస్ లో మాత్రమే ఇండికేట్ చేయాలి, అప్పర్ కేస్ లో మాత్రమే ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని లేబుల్స్ ని ఏంటంటే మిక్స్డ్ కేస్ లో రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఇక్కడ మెయిన్ లైన్ అని చెప్పేసి రాసేసాం కదా అలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా లూప్ టైమ్ అని చెప్పేసి ఉంది కదా, లూప్ టైమ్ దాన్ని మిక్స్డ్ కేస్ లో రాయాలి. అంటే ఇట్లా స్పేస్ అనేది ఉండకూడదు, మెయిన్ లైన్ అని చెప్పేసి రాసాం కదా ఇలా రాసుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ పిక్ మైక్రో కంట్రోలర్స్. అయితే మనకి ఏంటి అంటే ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ నే రాస్తాం. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ టూల్స్ ని యూస్ చేసుకొని మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాం. సో అయితే మైక్రోచిప్ టెక్నాలజీ అనే వాళ్ళు ఏం చేశారు అంటే మనకి ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ నిమోనిక్స్ అనేవి లోయర్ కేస్ లో ఉండాలి, అండ్ స్పెషల్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ యామ్ వేరియబుల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హయ్యర్ కేస్ అంటే అప్పర్ కేస్ లో ఉండాలి, అంటే నథింగ్ బట్ ద క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి. నిమోనిక్స్ స్మాలర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ లో ఉంటే ఈ ఏవైతే స్పెషల్ రిజిస్టర్ నేమ్స్ యామ్ వేరియబుల్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పర్ కేస్ లో ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏవైతే లేబుల్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో కొన్ని కొన్నిటిని మనం మిక్స్డ్ కేస్ లో రాయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పిక్ మైక్రో కంట్రోలర్స్. ఎప్పుడైతే మన అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నామో ఇవి ఇన్స్ట్రక్షన్స్, వీటిని ఫాలో అయితే మాత్రం మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి అవాయిడ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో అది వెదర్ మేబీ పిక్ 16C74A లో కావచ్చు లేదా పిక్ 16F877 లో కావచ్చు, అంటే మనకి పిక్ 10, పిక్ 12, పిక్ 16, పిక్ 17, పిక్ 18 అని చెప్పేసి కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి కదమ్మా. ఆ మైక్రో కంట్రోలర్స్ లో కూడా మనకి పిక్ 16C74A అండ్ పిక్ 16F877 అని చెప్పేసి కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. అంటే అట్లా డివైడ్ చేస్తాయి అనమాట. ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు ఆర్కిటెక్చర్ చెప్పా, ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ పిక్ 16F877 ఆర్కిటెక్చర్. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 8051 మైక్రో కంట్రోలర్ లో ఎట్మెల్ కంపెనీ అనే వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేశారు.
ఎడ్మెల్ కంపెనీ నుంచి మనకి 889C51, 889S51, 889S52 అని చెప్పేసి కొన్ని ఉంటాయమ్మ. మనం పోటీ సాఫ్ట్వేర్ లో ఎప్పుడైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో అంటే దాంట్లో ఇన్ కేస్ వాటిని ఇంటర్ఫేస్ చేయాలి అంటే ఆ మైక్రో కంట్రోలర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ ఇంటర్ఫేసింగ్ ద మైక్రో కంట్రోలర్ విత్ ద 7-segment డిస్ప్లే, అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైక్రో కంట్రోలర్ కావాలి. ఆ మైక్రో కంట్రోలర్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ పోటీ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అక్కడ ఏటీ ఎట్మెల్ కంపెనీని చూస్ చేసుకుని ఆ ఎట్మెల్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన 889C51 అనే మైక్రో కంట్రోలర్ ని మాత్రమే తీసుకోవాలి మనం అక్కడ. సేమ్ అంతే ఏంటి అంటే దీంట్లో కూడా ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో కూడా పిక్ 16 లో కూడా 16F877, 16C74A అని చెప్పేసి కొన్ని మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. అయితే ఈ పిక్ 16C74A కానీ లేదా 16F877 లో కానీ మనకి ఏంటంటే 35 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయమ్మా, మనకి 35 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ లో ఏంటి అంటే కొన్ని బైట్ ఓరియంటెడ్, బైట్ ఓరియంటెడ్ అంటే 8 bits ఉంటాయి మనకి ఇన్స్ట్రక్షన్స్ లో, కొన్ని బైట్ ఓరియంటెడ్, కొన్ని బిట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే 0 or 1. మనకి బిట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్ అని కొన్ని బైట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్. అయితే మనం బైట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్ రాయాలి అంటే దానికి 2 parameters కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MOV F, F, F of W అని చెప్పేసి తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మూవ్ ఎఫ్ అంటే ఏంటి, ఫైల్ రిజిస్టర్. ఆ ఫైల్ రిజిస్టర్ ని మనం రిప్లేస్ చేస్తున్నాం స్పెషల్ పర్పస్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని దాన్ని రిప్లేస్ చేసుకుంటున్నాము, అంటే వర్కింగ్ రిజిస్టర్ లోకి రిప్లేస్ చేసుకుంటున్నాము. సో అలా అనమాట. అంటే బైట్ ఓరియంటెడ్ ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ రాయాలంటే, బైట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలంటే మనకి ఈ ఫార్మాట్ లో ఉండాలని చెప్పేసి దాని ఎగ్జాంపుల్. ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి బైట్ ఓరియంటెడ్ అంటే ఇన్ ద సెన్స్ ఈ ఫార్మాట్ లో ఉండాలి. నెక్స్ట్ ఏదైతే మనకి ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఉందో ఇక్కడ పారామీటర్ అనేది, ఆ పారామీటర్ ఇస్ నథింగ్ బట్ ద డెస్టినేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఆపరేషన్. అంటే దీంట్లో వచ్చిన రిజల్ట్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ ద డెస్టినేషన్ రిజల్ట్ ఆపరేషన్ అనమాట. ఓకే, ఎఫ్ అనేది ఏంటి అంటే ఇక్కడ డెస్టినేషన్ ఆఫ్ ద సోర్స్ రిజిస్టర్, ఈస్ టు బి ద సోర్స్ రిజిస్టర్. అండ్ డబ్ల్యూ అనేది ఏంటి అంటే వర్కింగ్ రిజిస్టర్. మనకి దీంట్లో వర్కింగ్ రిజిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. పిక్ మైక్రో కంట్రోలర్స్ లో WRIG అని చెప్పేసి ఒక రిజిస్టర్ ఉంటుందమ్మ, ఆ రిజిస్టర్ ఇస్ నథింగ్ బట్ వర్కింగ్ రిజిస్టర్. అంటే ఈ వర్కింగ్ రిజిస్టర్ అనేది ఏంటి అంటే మనకి అక్యుములేటర్ రిజిస్టర్ లానే వర్క్ చేస్తుంది, బిహేవ్ చేస్తుంది. అక్యుములేటర్ రిజిస్టర్ ఎలా అయితే మనకి బిహేవ్ చేస్తుందో సేమ్ ఆ అక్యుములేటర్ రిజిస్టర్ లానే మనకి ఈ వర్కింగ్ రిజిస్టర్ అనేది బిహేవ్ చేస్తుంది. సో టోటల్ గా దీంట్లో వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మనకి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ నిమోనిక్స్ రాస్తున్నామో అవి స్మాల్ లెటర్స్ లో ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏవైతే స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ రాసేటప్పుడు మనం వాటిని అప్పర్ కేస్ లో ఇండికేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని లేబుల్స్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని రాసేటప్పుడు మనం మిక్స్డ్ లైన్ లో రాయాలి. నెక్స్ట్ వన్ ఏంటి, దీంట్లో 35 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ 35 ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి బిట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ బైట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బిట్ ఓరియంటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనకి 0 or 1 అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. బైట్ ఓరియంటెడ్ లో వచ్చేసరికి మనకి 2 parameters ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఫార్మాట్, అంటే మనకి ఏదైతే ఇక్కడ MOV F, F, F of W అని చెప్పేసి రాసామో ఆ ఫార్మాట్ లో మనం ఇండికేట్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. అండ్ దీంట్లోకి వచ్చేసరికి కొన్ని వర్డ్స్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయమ్మా, అంటే మనకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేటప్పుడు కంపల్సరిగా ఇవి ఇండికేట్ చేయాలి, మీరు కంపల్సరిగా మీరు ఇవి ఇండికేట్ చేయాలి. సో ఎఫ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటాము. ఆ ఎఫ్ అంటే ఏంటి అంటే ఎనీ మెమోరీ లొకేషన్ ఇన్ ద మైక్రో కంట్రోలర్ లో మీరు రాసిన ఆ ఇన్స్ట్రక్షన్ అనేది స్టోర్ అవుతుంది, అంటే ఆ ప్రోగ్రామ్ అనేది స్టోర్ అవుతుంది. అంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఉంది చూసారా, ఆ ఇన్స్ట్రక్షన్ లో ఏదైతే డేటా సేవ్ చేస్తున్నాయో లేదా ఏదైతే ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ ఎఫ్ అనే ఫైల్ రిజిస్టర్ లో స్టోర్ అవుతుందో ఆ ఫైల్ రిజిస్టర్ అనేది ఏదైనా మెమోరీ లొకేషన్ ఉంటుంది కదా మనకి, ఆ మెమోరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది మైక్రో కంట్రోలర్ లో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డబ్ల్యూ అంటే వర్కింగ్ రిజిస్టర్. డబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ ద వర్కింగ్ రిజిస్టర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిజిస్టర్. నెక్స్ట్ వన్ బి అంటే ఏంటి అంటే బిట్ పొజిషన్ ఇన్ ద ఫైల్ రిజిస్టర్. అంటే మనకి ఎఫ్ అని చెప్పేసి తీసుకున్నాం కదా, బి అంటే ఏంటి, బిట్ పొజిషన్ అంటే 0 or 1. ఆ బిట్ పొజిషన్ అనేది ఫైల్ రిజిస్టర్ లో 0 or 1 లో ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ డి అంటే ఏంటి అంటే డెస్టినేషన్ బిట్ అని చెప్పేసి అంటాం. డెస్టినేషన్ బిట్ అంటే మనకి 0 or 1 అని చెప్పేసి ఇది కూడా తీసుకుంటాం, 0 or 1 అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ లేబుల్ అని చెప్పేసి ఇంకొక వర్డ్ లిస్ట్ లో ఉంటుంది. అంటే ఈ లేబుల్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఎయిట్ క్యారెక్టర్స్. ఈ లేబుల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనకి ఎక్కడైనా కానీ, ఇది పిక్ మైక్రో కంట్రోలర్ అనే కాదు లేకపోతే అదర్ మైక్రో కంట్రోలర్స్ ఏదైనా కానీ, మనకి లేబుల్స్ అనేది బిగినింగ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ లో వేస్తాం లేదా ఒక సబ్ ప్రోగ్రామ్ వేసేటప్పుడు ఈ లేబుల్స్ ని ఇండికేట్ చేస్తాం.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీఓఎస్. టీఓఎస్ అంటే టాప్ ఆఫ్ ద స్టాక్, అంటే స్టాక్ పాయింట్ ఉంది కదా, ఆ స్టాక్ పాయింట్ లో టాప్ ఆఫ్ ద స్టాక్ ని మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఇలా కనుక ఇండికేట్ చేసామంటే ఆప్షన్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ ఇలా కనుక ఇచ్చామంటే బిట్ పొజిషన్ ఇన్సైడ్ ద రిజిస్టర్, ఇలా ఇచ్చామంటే బిట్ పొజిషన్ ఇన్సైడ్ ద రిజిస్టర్. వీటితో పాటుగా ఇంకొన్ని ఉన్నాయమ్మ మనకి. ఆ నిమోనిక్స్ ఏంటి అంటే బీసీఎఫ్ ఎఫ్ కామా బి అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ ఏంటి, క్లియర్ బిట్ బి, బిట్ బి ఏదైతే ఉందో ఆ బిట్ బి అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ బి అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ అంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ, బి అంటే బిట్ పొజిషన్ ఇన్ ద ఎఫ్ రిజిస్టర్ అని చెప్పేసి అన్నా. అంటే ఈ బి అనేది ఫైల్ రిజిస్టర్ లో ఉన్న ఈ చూడండి, అందుకని ఇక్కడ క్లియర్ బిట్ బి ఆఫ్ ద రిజిస్టర్ ఎఫ్ అని అవసరం. అంటే ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బిట్ బి ఇది ఆ క్లియర్ చేస్తుంది. అంటే బీసీఎఫ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ నిమోనిక్ యొక్క మీనింగ్ ఏంటి, ఆ బిట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తుంది. ఓకే, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ కి అంటే ఈ నిమోనిక్ కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ సైకిల్ వచ్చేసరికి మనకి వన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలమ్మా. అంటే దీన్ని క్లియర్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలి. నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఎఫ్ కమా బి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ బి అంటే ఏంటి అంటే మనకి బిట్ పొజిషన్. ఆ బిట్ పొజిషన్ దేంట్లో ఉంటుంది, ఫైల్ రిజిస్టర్ లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ దాకా క్లియర్గా ఉండండి. నెక్స్ట్ ఏంటి మనకి బీసీఎఫ్ అంటే ఏంటి, ఆ బిట్ పొజిషన్ ఏదైతే ఉందో ఫైల్ రిజిస్టర్ లో దాన్ని క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ బిఎస్ఎఫ్ అంటే ఏంటి, ఆ బిట్ పొజిషన్ ఏదైతే ఉందో ఫైల్ రిజిస్టర్ లో దాన్ని సెట్ చేస్తున్నాము. సెట్ బిట్ బి ఆఫ్ ద రిజిస్టర్ ఎఫ్ అంటే ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బి, అంటే ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బిట్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేస్తున్నాం, అంటే వన్ చేస్తున్నాము. అలానే బిసిఎఫ్ అంటే ఏంటి, ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే బిట్ బి అని ఉందో దాన్ని క్లియర్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీనింగ్, దాన్ని క్లియర్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీనింగ్. దీనికి కూడా మనకి ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలి. ఇక్కడ ఏవైతే నిమోనిక్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలమ్మా. నెక్స్ట్ వన్ సిఎల్ఆర్ డబ్ల్యూ అని చెప్పేసి అన్నా. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏమని చెప్పాను ఇందాక నేను, వర్కింగ్ రిజిస్టర్ అని చెప్పేసి చెప్పాను. డబ్ల్యూ అంటే వర్కింగ్ రిజిస్టర్. ఇక్కడ సిఎల్ఆర్ అంటే దాని మీనింగ్ ఏంటి, క్లియర్ వర్కింగ్ రిజిస్టర్, క్లియర్ వర్కింగ్ రిజిస్టర్ అని చెప్పేసి. అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఇక్కడ క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లియర్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చాం, క్లియర్ ఎఫ్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఫైల్ రిజిస్టర్. ఎఫ్ అంటే ఏంటి మనకి, ఇక్కడ ఫైల్ రిజిస్టర్. సో ఆ ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ మూవ్ ఎల్ డబ్ల్యూ కామా కే. మీ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మూవ్ ఎల్ డబ్ల్యూ కే అని చెప్పేసి ఇచ్చాం. ఇప్పుడు ఇది బిట్ ఇన్స్ట్రక్షన్ బైట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి తీసుకుంటే This is the byte instruction. అంటే దీని మీనింగ్ ఏంటి, మూవ్ లిటిల్ కే టు ద వర్కింగ్ రిజిస్టర్. అంటే ఈ కే లో ఏదైతే డేటా ఉందో దాన్ని వర్కింగ్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మూవ్ డబ్ల్యూఎఫ్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చాం. అంటే ఎఫ్ లో ఏదైతే ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి, అంటే ఆ వర్కింగ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఫైల్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ మూవ్ ఎఫ్ కామా ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ, ఇది ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే బైట్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. దీస్ ఫోర్ ఆర్ ద బైట్ ఇన్స్ట్రక్షన్స్. పైన అన్ని కూడా మనకి ఏంటంటే బిట్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే బైట్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా బైట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ మూవ్ ఎఫ్ టు ఎఫ్ ఆర్ డబ్ల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని వర్కింగ్ రిజిస్టర్ లోకి కానీ లేదా ఎఫ్ లోకి కానీ మూవ్ చేసుకోమని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ స్వాప్ అని చెప్పేసి అంటున్నాం. స్వాప్ అంటే ఏంటి, మనకి ఒక నిబుల్ తీసుకొని ఆ నిబుల్లో ఏదైతే డేటా ఉందో, ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్వాప్ చేసుకుంటున్నాం మనం. అంటే 18 అని చెప్పేసి తీసుకుంటే అది ఏమవుతుంది, స్వాప్ చేస్తే 81 అవుతుంది. సో వీటన్నిటికి కూడా మనకి ఏంటి అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలి. వీటన్నిటికి కూడా మనకి సింగిల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలి. నెక్స్ట్ వన్ వాటితో పాటుగా కొన్ని ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా. అవేంటి అంటే యాడ్ ఎల్డబ్ల్యూ కే, అంటే యాడ్ ద లిటిల్ వాల్యూ టు ద వర్కింగ్ రిజిస్టర్ అండ్ స్టోర్ దట్ రిజల్ట్ ఇన్ ద వర్కింగ్ రిజిస్టర్. అంటే మనకి ఏదైతే లిటిల్ వాల్యూ ఉందో కే అనే లిటిల్ వాల్యూని వర్కింగ్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే దాంట్లో ఏదైతే డేటా ఉందో దాన్ని వర్కింగ్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాము, ఆ రిజల్ట్ ని అంటే ఆ స్టోర్ చేసుకున్న రిజల్ట్ ని మళ్ళీ వర్కింగ్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ డబ్ల్యూఎఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ డబ్ల్యూ అని చెప్పేసి తీసుకున్నాం. అంటే యాడ్ డబ్ల్యూ వర్కింగ్ రిజిస్టర్ టు ద ఫైల్ రిజిస్టర్ అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ ఎఫ్ ఆర్ డబ్ల్యూ. అంటే ఇక్కడ స్మాల్ ఎఫ్ అంటే ఏంటి అంటే ఫైల్ రిజిస్టర్ అమ్మా. క్యాపిటల్ ఎఫ్ అంటే ఆల్రెడీ ఇక్కడ నేను మీకు తీసుకున్నాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను మీకు చెప్పాను
క్యాపిటల్ ఎఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెస్టినేషన్ ఆఫ్ ద సోర్స్ రిజిస్టర్. క్యాపిటల్ ఎఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెస్టినేషన్ ఆఫ్ ద సోర్స్ రిజిస్టర్ అండ్ డబ్ల్యూ అంటే ఇట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ ద వర్కింగ్ రిజిస్టర్ క్యాపిటల్ డబ్ల్యూ అంటే. ఓకే సో సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే మనకి డబ్ల్యూ వర్కింగ్ రిజిస్టర్ లో ఉందో దాని ఆ వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న దాన్ని ఫైల్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ దాన్ని దాంట్లో నుంచి వచ్చిన రిజల్ట్ ని అంటే యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ని మనం సోర్స్ ఆపెండ్ లో ఆఫ్ ఎఫ్ అని చెప్పేసి దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం లేదా వర్కింగ్ రిజిస్టర్ లో కానీ స్టోర్ చేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ సబ్ ఎల్డబ్ల్యూ కే అని చెప్పేసి ఉంది అంటే సబ్ట్రాక్ట్ ద లిటిల్ వాల్యూ ఫ్రమ్ ద వర్కింగ్ రిజిస్టర్ లిటిల్ వాల్యూ ఫ్రమ్ ద వర్కింగ్ రిజిస్టర్ వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న లిటిల్ వాల్యూ తోటి మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాము అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ ద డబ్ల్యూ అంటే ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్కింగ్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది సింగిల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ కావాలి. ఓకే నెక్స్ట్ వన్ సబ్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ కమ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అని చెప్పేసి ఇచ్చాం అంటే ఇది కూడా మనకి బైట్ ఇన్స్ట్రక్షన్ సబ్ట్రాక్ట్ ఎఫ్ ఫైల్ రిజిస్టర్ ఫ్రమ్ ద వర్కింగ్ రిజిస్టర్. దీని మీనింగ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ ఎఫ్ ఫ్రమ్ ద వర్కింగ్ రిజిస్టర్ అండ్ ద స్టోర్ ద రిజల్ట్ ఇన్ ద సోర్స్ ఆపెండ్ ఆఫ్ ద ఎఫ్ ఆర్ ద డెస్టినేషన్ ఆపెండ్ ఆఫ్ ద వర్కింగ్ రిజిస్టర్. ఓకే నెక్స్ట్ మనం వచ్చేసరికి అండ్ ఎల్డబ్ల్యూ కే అంటే లిటిల్ వాల్యూ అండ్ ఆపరేషన్ చేస్తున్నాం మనం అక్కడ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం ఆ లిటిల్ వాల్యూకి ఇంటూ ద డబ్ల్యూ అంటే వర్కింగ్ రిజిస్టర్ కి లిటిల్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో అంటే దానికి మనం అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అండ్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే అండ్ ఆపరేషన్ అనేది వర్కింగ్ రిజిస్టర్ కి ఫైల్ కి చేస్తున్నాం. ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం పుట్ ద రిజల్ట్ ఇన్ ద డెస్టినేషన్ ఆఫ్ ద వర్కింగ్ రిజిస్టర్ ఆర్ ద సోర్స్ ఆపెండ్ ఆఫ్ ద ఫైల్ రిజిస్టర్. పుట్ ద రిజల్ట్ ఇన్ ద డెస్టినేషన్ ఆపెండ్ ఆఫ్ ద వర్కింగ్ రిజిస్టర్ అండ్ సోర్స్ ఆపెండ్ ఆఫ్ ద ఫైల్ రిజిస్టర్. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ కామా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే డబ్ల్యూని డబ్ల్యూలో ఏదైతే డేటా ఉందో అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో సేమ్ అంటే ఇందాకట్లానే మన సేమ్ ఇన్స్ట్రక్షన్ ఇందాకటి ఇన్స్ట్రక్షన్ ఇది కూడా అంటే రెండింటికి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ రిజల్ట్ ని స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఐఓఆర్ఎల్డబ్ల్యూ కే అంటే ఇంక్లూజివ్ ఆర్ లిటిల్ వాల్యూ ఇంటూ ద వర్కింగ్ రిజిస్టర్ అంటే ఇదేంటి అంటే ఆర్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం బిట్వీన్ ద లిటిల్ వాల్యూ ఇంటూ ద వర్కింగ్ రిజిస్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఓఆర్డబ్ల్యూఎఫ్ ఎఫ్ కామ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఇంక్లూజివ్ ఆర్ డబ్ల్యూ విత్ ద ఎఫ్ ఫైల్ రిజిస్టర్ అండ్ పుట్ ద రిజల్ట్ ఇన్ ద ఎఫ్ ఆర్ డబ్ల్యూ. నెక్స్ట్ ఎక్స్ఓఆర్ఎల్డబ్ల్యూ కే అని చెప్పేసి తీసుకున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ లిటిల్ వాల్యూ ఇన్ టు ద డబ్ల్యూ. నెక్స్ట్ ఎక్స్ఓఆర్ తీసుకున్న అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం బిట్వీన్ ద వర్కింగ్ రిజిస్టర్ అండ్ ద ఫైల్ రిజిస్టర్ అండ్ ఆ వచ్చిన రిజల్ట్ ని అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ ని ఎక్కడ స్టోర్ చేసుకున్నాం సోర్స్ ఆపెండ్ కానీ లేదా డెస్టినేషన్ ఆపెండ్ లో కానీ స్టోర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి BTF SCF B అంటే టెస్ట్ బి. బి అంటే ఏంటి అక్కడ బిట్ టెస్ట్ బిట్ ఇన్ ద ఫైల్ రిజిస్టర్. ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో అంటే ఫైల్ రిజిస్టర్ లో మనకి బి అనేది ఉంటుంది బిట్ పొజిషన్ అనేది ఉంటుంది దాన్ని టెస్ట్ చేస్తున్నాము అండ్ స్కిప్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇఫ్ ద బిట్ ఈస్ క్లియర్. ఒకవేళ బిట్ ని టెస్ట్ చేసినప్పుడు బిట్ అనేది క్లియర్ అయింది అంటే జియోలో ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని స్కిప్ చేసుకుంటున్నాం. ఇది జనరేట్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ సైకిల్ వచ్చేసరికి హాఫ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ కావాలి. నెక్స్ట్ బిటిఎఫ్ డబల్ ఎస్ ఎఫ్ కామా బి అని చెప్పేసి అనుకున్నాం అంటే ఏంటి అంటే టెస్ట్ బి బిట్ ఇన్ ద ఫైల్ రిజిస్టర్. ఫైల్ రిజిస్టర్ లో మనకి బి అంటే ఏంటి బిట్ అయితే దాన్ని టెస్ట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక బిట్ సెట్ అయింది అంటే వన్ అయింది అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని స్కిప్ చేసుకుంటున్నాం. ఈ రెండింటికి సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఎస్సి ఎస్ఎస్ఎం అంటే ఏంటి ఎస్సి అంటే క్లియర్ అయితే కనుక బిట్ అనేది అప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని స్కిప్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి దాంట్లో అంటే ఈ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బి అనేది అంటే బిట్ పొజిషన్ అనేది సెట్ అయింది అంటే వన్ అయింది అంటే ఆ టైంలో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని స్కిప్ చేసుకుంటున్నాం. సో దీనికి కూడా ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది మనకి హాఫ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఉంటే చాలు. నెక్స్ట్ డిఈసి ఎఫ్ఎస్జెడ్ ఎఫ్ కామ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏంటి డిక్రిమెంట్ ఫైల్ రిజిస్టర్. ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాని డిక్రిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ
రిజల్ట్ ని కాపీ చేస్తున్నాను ఎఫ్ లోకి లేదా డబ్ల్యూ లోకి అంటే క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ డబ్ల్యూ లోకి కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం అవుతుంది, ఒకవేళ కాపీ చేసినప్పుడు రిజల్ట్ అనేది కనుక జీరో అయింది అంటే వచ్చే ఇన్స్ట్రక్షన్ ని స్కిప్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఐఎన్సి ఎఫ్సిజెడ్ ఎఫ్ కామా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇక్కడ డిక్రిమెంట్, డిఈసి అంటే ఏంటి డిక్రిమెంట్, ఐఎన్సి అంటే ఏంటి ఇంక్రిమెంట్, అంటే ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను అండ్ వచ్చిన రిజల్ట్ ని ఈ ఎఫ్ లో కానీ డబ్ల్యూ లో కానీ కాపీ చేసుకుంటున్నాను. దేంట్లో ఒక దాంట్లో కాపీ చేసుకున్నాను, కాపీ చేసుకున్న తర్వాత నాకు రిజల్ట్ కనుక జీరో అయింది అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని స్కిప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ గో టు లేబుల్ అని చెప్పేసి ఇంకో నిమోనిక్ అమ్మ. ఈ గో టు లేబుల్ అంటే ఏంటి అంటే గో టు ఇన్స్ట్రక్షన్ విత్ ద లేబుల్. గో టు ఇన్స్ట్రక్షన్ విత్ ద లేబుల్ దీనికి ఏంటి అంటే టూ ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ కావాలి. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టూ ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ కావాలి మనకి. నెక్స్ట్ కాల్ లేబుల్ అంటే ఏంటి, దిస్ ఇస్ ఎ సబ్రొటీన్ అంటే గో టు ద సబ్రొటీన్ లేబుల్ అండ్ పుష్ ద కౌంటర్ ప్రోగ్రామ్ ఇన్ టు ద స్టాక్ అంటే స్టాక్ లోకి పుష్ చేసుకోవడానికి ఈ కాల్ లేబుల్ అనేది యూజ్ చేస్తున్నాం. దీనికి కూడా టూ ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ కావాలి. నెక్స్ట్ రిటర్న్ అంటే రిటర్న్ ఫ్రమ్ ద సబ్రొటీన్ మనకి ఏదైతే సబ్ ప్రోగ్రామ్ కానీ సబ్రొటీన్ అనేది ఉంటుందో దాని నుంచి రిటర్న్ అయిపోయి నెక్స్ట్ పుష్ పాప్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ పుష్ పాప్ అనే ఇన్స్ట్రక్షన్ దేంట్లో ఉంటాయి మనకి స్టాక్ కౌంటర్ లో ఉంటాయి. సో ఆ స్టాక్ లోకి పాప్ అవుతుంది ఇది. అదే కాల్ లేబుల్ అంటే పుష్ అవుతుంది, రిటర్న్ అంటే పాప్ అవుతుంది ఇన్స్ట్రక్షన్ అనేది. సో దీనికి కూడా మనకి టూ ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ కావాలి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్. ఈ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసమ్మా అంటే సోర్స్ ఆపరేండ్ ని డెస్టినేషన్ ఆపరేండ్ లోకి మూవ్ చేసుకోవడానికి ఈ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మూవ్ ఎల్డబ్ల్యూ కే అంటే కే అంటే ఏంటి ఇక్కడ లిటరల్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆపరేషన్ ఏం పర్ఫామ్ చేస్తుంది, కే లో ఉన్న డేటా అనేది డబ్ల్యూ లోకి కాపీ అవుతుంది. కేలో ఉన్న డేటా అనేది డబ్ల్యూ లోకి కాపీ అవుతుంది. దీనికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ సైకిల్ వచ్చేసరికి ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ కావాలి. నెక్స్ట్ మూవ్ డబ్ల్యూ ఎఫ్ కామ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చా అంటే వర్కింగ్ రిజిస్టర్, వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాని ఏం చేస్తున్నాం ఇక్కడ ఫైల్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మూవ్ ఎఫ్ ఎఫ్ కామ డి అంటే ఎఫ్ లో ఉన్న డేటాని ఇక్కడ డి లోకి మనం కాపీ చేసుకుంటున్నాం అంటే సేవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్లియర్ డబ్ల్యూ అంటే ఏంటి, దాని మీనింగ్ వర్కింగ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని క్లియర్ చేస్తుంది అంటే జియో మూవ్ అవుతుంది ఆ వర్కింగ్ రిజిస్టర్ లో. మన క్లియర్ అంటే ఏంటమ్మా, జియో అవుతుంది దాంట్లో ఏదైతే డేటా ఉందో అది క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆ జియో అనేది వర్కింగ్ రిజిస్టర్లకు మూవ్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ ఎఫ్ అని ఇచ్చాం అంటే ఇక్కడ ఏంటి ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోతుంది అంటే జియో టు ఎఫ్ అయిపోతుంది. నెక్స్ట్ స్వాప్ ఎఫ్ ఎఫ్ కామడి అని చెప్పేసి అన్నాను. అంటే స్వాప్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే పర్టికులర్ నిబుల్ తీసుకొని దాంట్లో డేటా అయితే ఉందో ఆ దాన్ని స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎఫ్ ఆఫ్ 7:4:3:0 అని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్. ఇది ఇన్పుట్ నేను తీసుకుంది, అది స్వాప్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ 3:0:7:4 అంటే ఈ నిబుల్ అనేది దీంట్లోకి మూవ్ అవుతుంది, ఈ నిబుల్ అనేది దీంట్లోకి స్వాప్ అవుతుంది. ఈ 3:0 అనే నిబుల్ 7:4 లోకి అండ్ 7:4 నిబుల్ 3:0 లోకి స్వాప్ అవుతుంది. దీనికి కావాల్సింది ఏంటి అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది కావాలి దీనికి కూడా. ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ లో మీరు ఫస్ట్ వన్ కాన్స్టాంట్ అనేది వర్కింగ్ రిజిస్టర్ లోనే మూవ్ చేసుకోవాలి. ఏదైనా కాన్స్టాంట్ అంటే లిటరల్ కానీ కాన్స్టాంట్ కానీ ఏదైనా కానీ వర్కింగ్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైతే వర్కింగ్ రిజిస్టర్ లో కాపీ చేసుకుంటామో ఆ కాపీ అనేది మనకి ర్యామ్ లో స్టోర్ అవుతుంది, ఆ కాపీ అనేది ర్యామ్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ర్యామ్ లో నుంచి డేటాని మనం వర్కింగ్ రిజిస్టర్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ర్యామ్ లో నుంచి డేటా అనేది మనం వర్కింగ్ రిజిస్టర్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లియర్ ఎఫ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఈ ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో అది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ క్లియర్ డబ్ల్యూ అంటే ఏంటి మీనింగ్ అంటే మనకి వర్కింగ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో అది క్లియర్ అయిపోతుంది. అంటే నథింగ్ బట్ ఏమవుతుంది అక్కడ అంటే జియో అనేది ఫైల్ రిజిస్టర్ లో ఉంటుంది, జియో అనేది వర్కింగ్ రిజిస్టర్ లో ఉంటుంది. అంటే స్వాప్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ మళ్ళీ అంటే మనకి ఏదైతే స్వాప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉందో ఆ స్వాప్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని మనం నిబుల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే లోయర్ నిబుల్ అప్పర్ నిబుల్ లోకి, అప్పర్ నిబుల్ ని లోయర్ నిబుల్ లోకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్, దిస్ ఇస్ ద బిట్ ఆపరేషన్స్. అంటే ఇదేంటి, బిట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే నిమోనిక్స్. ఇక్కడ బీసీఎఫ్ ఎఫ్ కామ బి అని చెప్పేసి అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, బిట్ క్లియర్ ఎఫ్ ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోతుంది దాని మీనింగ్. ఓకే నెక్స్ట్ బిఎస్ఎఫ్,
ఎఫ్ కామ బి అని చెప్పేసి అనుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, సెట్ అవుతుంది. బిఎస్ఎఫ్ అంటే సెట్ అవుతుంది. అంటే ఆ సెట్ ఎలా అవుతుంది, ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది వన్ అయిపోతుంది. సెట్ అంటే మనకేంటి, వన్. రీసెట్ అన్నా గానీ లేదా క్లియర్ అన్నా గానీ మనకి దాని మీనింగ్ జీరో అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, డైరెక్షన్ ప్రోగ్రామ్ ఫ్లో ఆపరేషన్స్. ఇవి ప్రోగ్రామ్ ఫ్లో ఆపరేషన్స్, ఇది నెక్స్ట్ ఆపరేషన్స్. అంటే బిటిఎఫ్ ఎస్సి ఎఫ్ కామ బి అంటే టెస్ట్ చేస్తున్నాం ఒక బిట్ ని, ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బిట్ ని టెస్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ గనక ఆ బిట్ అనేది జీరో అయింది అంటే, అంటే ఈ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బిట్ అనేది కనుక జీరో అయింది అంటే, అప్పుడు ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది స్కిప్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏదైతే ఉందో అది స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, బిటిఎఫ్ ఎస్ఎస్ అని చెప్పేసి ఇస్తున్నా, అంటే ఎఫ్ లో ఉన్న బిట్ పొజిషన్ ని టెస్ట్ చేస్తున్నాను. అది టెస్ట్ చేసినప్పుడు వన్ కనుక అయింది అంటే, అంటే సెట్ అయింది అంటే, ఆ టైంలో కూడా నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ డిఈసి ఎఫ్ఎస్జెడ్ ఎఫ్ కామా డి అని చెప్పేసి ఇచ్చా, అంటే డిక్రిమెంట్ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చా. ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని డిక్రిమెంట్ చేస్తున్నాను. డిక్రిమెంట్ చేసిన తర్వాత ఇన్ కేస్ కనుక అది జీరో అయింది అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తా, సారీ స్కిప్ చేస్తాను. నెక్స్ట్ ఐఎన్సీ ఎఫ్ఎస్జెడ్ అని చెప్పేసి అన్నాను, అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నా ఫైల్ రిజిస్టర్ లో ఉన్న బిట్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఇంక్రిమెంట్ చేసేసి నెక్స్ట్ స్కిప్ చేస్తున్నా, అది కనుక జీరో అయింది అంటే. నెక్స్ట్ గో టు అని చెప్పేసి ఇచ్చాను. గో టు అంటే ఏంటి, దాని అడ్రస్ ని ఇస్తున్నాను అక్కడ. అంటే ఆ లెటర్ ఏదైతే ఉందో లేదా ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఒక అడ్రస్ ని ఇస్తున్నా, ఆ డేటాకి ఒక అడ్రస్ అనేది ఇస్తున్నాను. అంటే ఆ అడ్రస్ లోకి వెళ్ళమని చెప్పేసి. నెక్స్ట్ కాల్ చేస్తున్నాను అంటే సబ్రొటీన్ ని కాల్ చేస్తున్నాను ఇక్కడ, దీని మీనింగ్. నెక్స్ట్ రిటర్న్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసామంటే సబ్రొటీన్ ని రిటర్న్ చేస్తున్నాం అని చెప్పేసి. నెక్స్ట్ రిటర్న్ ఎల్డబ్ల్యూ అంటే రిటర్న్ విత్ ద కాన్స్టెంట్ ఇన్ వర్కింగ్ రిజిస్టర్. అంటే మనకి ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ ని కాన్స్టెంట్ గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మన వర్కింగ్ రిజిస్టర్ లోకి రిటర్న్ చేసుకోమని చెప్పేసి. నెక్స్ట్ రిటర్న్ ఫైల్ అని చెప్పేసి ఇచ్చాం, అంటే ఎఫ్ఐఈ అని చెప్పేసి ఇచ్చాం. సో ఇక్కడ రిటర్న్ ఎఫ్ఐఈ అంటే, ఎఫ్ఐఈ అంటే ఏంటి అంటే ఇంటరప్ట్ మనకి ఏదైతే ఉందో, అంటే ఇంటరప్ట్ అంటే ఏంటి, డిస్టర్బెన్స్ సిగ్నల్. ఆ డిస్టర్బెన్స్ సిగ్నల్ నుంచి రిటర్న్ అవ్వమని చెప్పేసి దాని మీనింగ్. ఆ డిస్టర్బెన్స్ సిగ్నల్ నుంచి రిటర్న్ అవ్వమని చెప్పేసి. అందుకని ఇక్కడ ఇంటరప్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనేది పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. నెక్స్ట్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎన్ఓపి అమ్మ. ఎన్ఓపి అంటే నో ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అక్కడ. మనకి ఎన్ఓపి అని రాసామంటే ఆపరేషన్ అనేది ఏమి పర్ఫామ్ అవ్వదు. నెక్స్ట్ సిఎల్ఆర్ డబ్ల్యూడిటి అంటే క్లియర్ వాచ్ డాగ్ టైమ్. వాచ్ డాగ్ టైమ్ అనేది ఏం చేస్తుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అనేది తక్కువ వస్తే మాల్ ఫంక్షన్ కాకుండా రీసెట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్ ని. వోల్టేజ్ అనేది మనకి తక్కువ జనరేట్ అయితే, అంటే ఇన్ కేస్ 4 వోల్ట్స్ కానీ లేదా 3 వోల్ట్స్ కానీ, మనకి పిక్ మైక్రో కంట్రోలర్ కి కావాల్సిన సప్లై వోల్టేజ్ అంతా 5 వోల్ట్స్. ఇన్ కేస్ అది కనుక 4 వోల్ట్స్ జనరేట్ చేసింది అంటే ఈ వాచ్ డాగ్ టైమ్ అని యూజ్ చేసుకొని మనం రీసెట్ చేస్తాం. అలా రీసెట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్ గా అది రీసెట్ అయిపోయి మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వస్తుంది, అంటే మళ్ళీ 5 వోల్ట్స్ జనరేట్ చేసుకునే పొజిషన్ లోకి వస్తుంది. సో ఇక్కడ క్లియర్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా అంటే ఆ వాచ్ డాగ్ టైమ్ అని క్లియర్ చేసుకోమని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ స్లీప్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. స్లీప్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే గోఇన్ టు ద స్టాండ్ బై మోడ్ అని చెప్పేసి, స్టాండ్ బై మోడ్ లోకి వెళ్ళమని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఐథమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. ఐథమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, మీకు తెలిసినంత వైకి అయితే ఐథమెటికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసుకోవడం కానీ లేదా లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఇవి. సో దీంట్లో వచ్చేసరికి ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో ఏంటి అంటే మల్టిప్లికేషన్ డివిజన్ కాకుండా ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేషన్స్ లోకి వచ్చేసరికి అండ్, ఆర్, ఎక్స్ఆర్ మాత్రమే ఉంటాయి దీంట్లో. ఐథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అండ్, ఆర్, ఎక్స్ఆర్ మాత్రమే యూజ్ చేస్తాం. వీటితో పాటుగా మనకి డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ అండ్ రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్, కాంప్లిమెంట్ ఇవన్నీ కూడా ఈ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో ఇక్కడ చూడండిమ్మా, యాడ్ ఎల్డబ్ల్యూ కే అని చెప్పేసి ఇచ్చా, అంటే యాడ్ కాన్స్టెంట్స్ టు ద వర్కింగ్ రిజిస్టర్ అండ్ ఆ డేటాని యాడ్ చేసుకుంటున్నాను నేను. అంటే కాన్స్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను, ఆ 1 ని డబ్ల్యూ లోకి డబ్ల్యూ తోటి యాడ్ చేస్తున్నాను. అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటా తోటి యాడ్ చేసేసి మళ్ళీ ఆ రిజల్ట్ ని డబ్ల్యూ లోనే స్టోర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఏమేమి ఫ్లాగ్స్ అంటే క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, డిజిటల్ క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, జియో ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ డబ్ల్యూఎఫ్ అని ఇచ్చాను, అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాని ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, వచ్చిన రిజల్ట్ ని డెస్టినేషన్ బిట్స్ లో స్టోర్ చేసుకుంటున్నాను. డెస్టినేషన్ బిట్ ఏదైతే ఉందో, డి అని చెప్పేసి ఇచ్చాను కదా, డి అంటే ఏంటమ్మా అక్కడ, డెస్టినేషన్ బిట్, అంటే ఆ డెస్టినేషన్ బిట్ లో స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సబ్ ఎల్డబ్ల్యూకే ఇచ్చా, అంటే సబ్ట్రాక్ట్ డబ్ల్యూ ఫ్రమ్ ద కాన్స్టెంట్.
సబ్ట్రాక్ట్ డబ్ల్యూ ఫ్రమ్ ద కాన్స్టెంట్ అంటే ఇక్కడ లిటిల్ గా మనం కే అని చెప్పేసి తీసుకోవచ్చు లేదా కే లిటిల్ ని మనం కే అని తీసుకోవచ్చు లేదా కాన్స్టెంట్ గా తీసుకోవచ్చు సో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేసి వచ్చిన రిజల్ట్ ని వర్కింగ్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటాం నెక్స్ట్ సబ్ట్రాక్ట్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ కామా డి అని చెప్పేసి సబ్ట్రాక్ట్ డబ్ల్యూ వర్కింగ్ రిజిస్టర్ ఫ్రమ్ ద ఫైల్ రిజిస్టర్ అంటే మనకి ఫైల్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఫైల్ రిజిస్టర్ నుంచి వర్కింగ్ రిజిస్టర్ అనేది లెస్ చేసుకుంటున్నాం సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ అథమెటికల్ ఆపరేషన్స్ లోకి వచ్చేసరికి ఈ ఫోర్ కూడా మనకి ఏంటి అంటే అథమెటికల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఏంటి అంటే అండ్ ఆర్ ఎక్స్ ఆర్ అండ్ అని చెప్పేసి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడమ్మా అండ్ ఎల్డబ్ల్యూ కే అని చెప్పేసి మీరు ఎగ్జామ్ లో వేసేటప్పుడు కంపల్సరీగా నీ ఇప్పుడు ఏవైతే నిమోనిక్స్ రిప్రజెంట్ చేశానో ప్రతి ఒక్కరు ఆ రిప్రజెంట్ చేయాల్సిందే ఆ నిమోనిక్స్ ని రిప్రజెంట్ చేయాల్సిందే ఓకే సో ఇక్కడ ఏంటి అంటే కాన్స్టాంట్ కి అండ్ వర్కింగ్ రిజిస్టర్ కి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని దాని మీనింగ్ ఓకే నెక్స్ట్ వన్ అండ్ డబ్ల్యూఎఫ్ అని తీసుకున్నా అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని నెక్స్ట్ ఐఓఐఎల్ అంటే కాన్స్టాంట్ కి వర్కింగ్ రిజిస్టర్ కి అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నా నెక్స్ట్ ఐఓఆర్ డబ్ల్యూఎఫ్ అంటే వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నా నెక్స్ట్ ఎక్స్ఓఆర్ఎల్ డబ్ల్యూ అంటే కాన్స్టాంట్ కి అండ్ వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నా నెక్స్ట్ ఎక్స్ఆర్ డబ్ల్యూఎఫ్ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ ఫర్ ద వర్కింగ్ రిజిస్టర్ అండ్ ద ఫైల్ రిజిస్టర్ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి వర్కింగ్ రిజిస్టర్ లో ఉన్న డేటాకి ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను నెక్స్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాను ఫైల్ రిజిస్టర్ లో ఉన్న ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ మనం ఓన్లీ ఒక్క రిజిస్టర్ ని మాత్రమే తీసుకోవాలి అందుకని ఇక్కడ ఇంక్రిమెంట్ ఎఫ్ డిక్రిమెంట్ ఎఫ్ అని తీసుకున్నాను టూ రిజిస్టర్స్ మనం ఎట్ ఏ టైం ఇంక్రిమెంట్ చేయలేం ఓకే సో ఇంక్రిమెంట్ ఎఫ్ డిక్రిమెంట్ ఎఫ్ అని చెప్పేసి తీసుకున్నా నెక్స్ట్ ఆర్ఎల్ఎఫ్ అంటే ఏంటి రొటేట్ లెఫ్ట్ అంటే ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రొటేట్ లెఫ్ట్ చేస్తున్నావు టూ క్యాయ్ నెక్స్ట్ ఆర్ఎల్ఎఫ్ అంటే ఏంటి రైట్ చేస్తున్నా ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాని రైట్ చేస్తున్నా టూ క్యాయ్ ఇక్కడ కూడా అంతేనమ్మా రొటేట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక రిజిస్టర్ లో ఉన్న డేటాకి మాత్రమే మనం రొటేట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలం ఎట్ ఏ టైమ్ ఒక్క రిజిస్టర్ లో ఉన్న డేటాకి మాత్రమే పర్ఫామ్ చేయగలం నెక్స్ట్ వచ్చేసరికి సిఓఎంఎఫ్ అని చెప్పేసి తీసుకున్నా అంటే కాంప్లిమెంట్ ఫైల్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ ఫైల్ రిజిస్టర్ లో ఉన్న డేటాని కాంప్లిమెంట్ చేస్తున్నాను ఓకే సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ పిక్స్ 16F877 మైక్రో కంట్రోలర్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఈ నిమోనిక్స్ అనేవి రిప్రజెంట్ చేయాల్సిందే మీరు నిమోనిక్స్ అనేవి రిప్రజెంట్ చేయాలి ఓకే